విజయనగరం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను ప్రచారం నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రక్కన గల ఫంక్షన్లో మద్దతు తెలిపిన ఇతర పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను మాట్లాడుతూ, దేశంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పాలనలో సంచలనం మార్పులు తీసుకువచ్చి దేశం ప్రగతిపదంలో నడవాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. మతతత్వ పార్టీలను ఇంటికి సాగనంపాలని కోరారు. మూడు ఫేజ్లు అనేది పూర్తవటం అనేది జరిగింది. ఈ మూడు ఫేజ్లలో కూడా పూర్తిగా జరిగేటటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఈ ఎన్డీఏ కూటమిని సాగనంపడానికి, బయటికి పక్కకి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే జరిగినటువంటి మూడు ఫేజ్లలో కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఈ కూటమి బలపరిచిన అభ్యర్థులు ఎంపీలని గెలిపించడానికి రాష్ట్ర దేశంలో కూడా సంసిద్ధంగా సిద్ధంగా ఉన్నారు. దేశ చరిత్రలోనే అనేక పెను సంచలన మార్పులు తీసుకురావాలి అంటే దేశ బడుగు బలహీన వర్గాలకి ముందుకు నడిపించాలనుకుంటే ఒక ఎన్డీఏ కూటమి సాధ్యపడదని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. దాంట్లో భాగంగా దేశంలో పరిస్థితులు సెక్యులర్ కంట్రీకి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. మత కల్లోలంగా నడవటం జరుగుతుంది. వాటన్నిటిని సమర్థవంతంగా నడిపించాలి అనుకుంటే ఈ యొక్క ఇండియా కూటమి అభ్యర్థి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మాత్రమే సాధ్యపడుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలనుకున్నా సరే ఈ ఎన్డీఏ పార్టీ పూర్తిగా దీన్ని వెనక్కి నెట్టడం జరిగింది. ఈ పదేళ్ల పరిపాలనలో కూడా రాష్ట్రం ఇంత కుక్క చింపిన ఇస్తురాకలా చేరడానికి కారణం ఈ ఎన్డీఏ కూటమి మాత్రమే, ఈ ప్రాంతీయ పార్టీలు మాత్రమే. దీన్ని మరీ సకాలంగా ఒక గాడిలో పెట్టాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా ముఖ్యంగా భావిస్తున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా రావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. బడుగు బలహీన వర్గాలకి ఉపాధి హామీ పథకాలు, కనీస వేతనం 400 రూపాయలు చేయాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకు 2,25,000 ఉద్యోగాలు రావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఏదైతే రైతాంగానికి సబ్సిడీ రావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. పోలవరం ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ పూర్తిగా కావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ సర్మలారెడ్డి నాయకత్వాన్ని బలపరిస్తే సాధ్యపడుతుందని ఈ యొక్క 15,00,000 ఓట్ల మహాశయాలు అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క 13వ తేదీ జరగబోయేటటువంటి ఎలక్షన్లో హస్తం గుర్తుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించి మీ బిడ్డగా, మీలో ఒక వ్యక్తిగా పార్లమెంట్కి 4వ ఈ యొక్క 13వ తేదీ జరగబోయే ఎలక్షన్లో హస్తం